అంటే థర్డ్ యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయండి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక వేవ్ని పాస్ చేయడానికి యూజ్ చేసే మీడియంని ఏమంటున్నాం, వేవ్ గైడ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్యూబ్ అనుకోండి, దీంట్లో వేవ్ పాస్ అయితే ఇదేమవుతుంది, వేవ్ గైడ్ అవుతుంది. వేవ్ ఏమో రిఫ్లెక్షన్స్తో పాస్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 MHz నుంచి 10 MHz ఫ్రీక్వెన్సీతో కొన్ని సిగ్నల్స్ని పంపిస్తున్నాం. 0 MHz దగ్గర కొంత లాస్ వచ్చింది, 1 MHz దగ్గర కొంచెం లాస్ వచ్చింది, 2 MHz దగ్గర కొంచెం లాస్ వచ్చింది, ఓకేనా. 3 MHz దగ్గర కొంచెం లాస్ ఇంకా తగ్గింది, తర్వాత 4 MHz దగ్గర ఇంకొంచెం తగ్గింది. ఈ చేంజ్ అనేది ఎక్కడ వచ్చింది, 3 MHz దగ్గర వచ్చింది. అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీ దాటితే లాసెస్ అనేవి తగ్గించగలము, ఆ ఫ్రీక్వెన్సీని ఏమని చెప్తున్నాం, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం, ఓకేనా. 3 MHz దాటిన దగ్గర నుంచి ఏమవుతుంది, 3 MHz అనేది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. దాన్ని దాటితే ఏమవుతుందండి, లాస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటాం, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది దాటితే లాసెస్ డిక్రీజ్ అవుతాయి. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఏ వేవ్ గైడ్ అంటే, ఒక వేవ్ గైడ్లో ప్రాపగేషన్ టేక్స్ ప్లేస్ విత్ మినిమం అటెన్యూషన్. తక్కువ లాస్తో ఒక వేవ్ అనేది ప్రాపగేట్ చేయాలంటే, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా. అంటే 3 MHz క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే, దాన్ని దాటితే మనకి అటెన్యూషన్ తగ్గుతుంది, అంటే లాసెస్ అనేవి తగ్గుతాయి. ద పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తామండి, అది దాటితే ఏమవుతుంది, అక్కడి నుంచి లాసెస్ అనేవి తగ్గుతాయి, ఓకేనా. 3 MHz అనేది ఫిక్స్ చేసుకుంటే దాన్ని దాటితే లాసెస్ తగ్గుతుంది అనే విషయం మనకు తెలుసు. సో ఆ 3 MHz బెంచ్ మార్క్ అంటున్నాం కదా, అదే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చూడండి ఒకసారి, ఇన్ ఏ వేవ్ గైడ్ ప్రాపగేషన్ టేక్స్ ప్లేస్ విత్ మినిమం అటెన్యూషన్. మినిమం అటెన్యూషన్ వస్తుంది ఎప్పుడంటే, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ కట్ ఆఫ్ వాల్యూ ఆర్ క్రిటికల్ వాల్యూ. కొంత వాల్యూ దాటిన తర్వాత కరెక్ట్గా లాసెస్ లేకుండా వస్తుంది, దాన్ని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఎప్పుడు ఇది ఓన్లీ వేవ్ గైడ్లో మాత్రమే. సో దీనికి రిలేటెడ్గానే మనకి ఇంకో డెఫినేషన్ ఉంది, డామినెంట్ మోడ్, ఓకేనా. డామినెంట్ మోడ్ ఈ డెఫినేషన్ చూడండి, ఇది ఇందాక ఉన్న కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రెండు కంబైన్ డెఫినేషన్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే, ద మోడ్ విచ్ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కాల్ డామినెంట్ మోడ్. మనకి రకరకాల మోడ్లు ఉన్నాయి, టీఈ మోడ్ ఉంది, టీఎం మోడ్ ఉంది, టీఈలో 1-1 మోడ్ ఉంటుంది, 0-0 మోడ్ ఉంటుంది, TE01, TE10 మోడ్స్, ఇలా చాలా మోడ్స్ ఉంటాయి. వీటన్నిటిలో దేనికైతే తక్కువ కట్ ఆఫ్ ఉండి ఆర్ తక్కువ లాసెస్ ఉంటాయో దాన్నే డామినెంట్ మోడ్ అంటారు. పేరులోనే ఉంది, డామినెంట్ మోడ్ అని. అంటే నథింగ్ బట్ లాస్లెస్ మోడ్, ఓకేనా. సో సింపుల్గా ఏం చెప్తారు, ద మోడ్ విచ్ ఈజ్ హ్యావింగ్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఈ వర్డ్ పడితే చాలండి, లోయెస్ట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ డామినెంట్ మోడ్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి గైడ్ వేవ్ లెంత్ అండి. సింపుల్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక వేవ్ని పాస్ చేసాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఒక వేవ్ గైడ్ అనుకోండి. వేవ్ని పాస్ చేసినప్పుడు 0 యాక్సిస్ ఉంటారు ఇక్కడ, 180 డిగ్రీస్ అవుతుంది, పై 2π అంటే 360 డిగ్రీస్. ఎప్పుడైతే ఒక వేవ్ 360 డిగ్రీస్ దగ్గర ఎండ్ అవుతుందో దాన్ని 2π అంటారు, ఓకేనా. 2π అంటారు. ఈ డిస్టెన్స్ ట్రావెల్ ఎంతసేపటికి అవుతుంది, ఎందుకంటే ఇది లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎంత తీసుకుంది, హై ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడే వచ్చేస్తుంది కదా, చాలా దగ్గరగా వస్తుంది 2π అనేది. హై ఫ్రీక్వెన్సీ అయితే దగ్గరగా వస్తుంది, ఇక్కడ చూడండి. లో ఫ్రీక్వెన్సీ అయితే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయింది, హై ఫ్రీక్వెన్సీ అయితే వేవ్ లెంత్ డిక్రీజ్ అయింది, ఓకేనా. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఫేస్ షిఫ్ట్ అనేది 2π రీచ్ అవుతుందో దాని గురించి, అంటే ఎంత డిస్టెన్స్లో జరుగుతుందో దాని గురించి చెప్పేది ఈ గైడ్ వేవ్ లెంత్. చూడండి, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ వేవ్ ఇన్ ఆర్డర్ టు అండర్గో 2π ఫేస్ షిఫ్ట్.
సో ఒక వేవ్ని మనం పాస్ చేసినప్పుడు, ఓకేనా, ఒక వేవ్ని మనం పాస్ చేసినప్పుడు జీరో నుంచి 360 డిగ్రీస్ రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ యూజ్ చేస్తుంది, ఓకేనా. దాని గురించి చెప్పేదే గైడ్ వేవ్ లెంత్. ఎందుకు గైడ్ వేవ్ లెంత్ అన్నాడు, వేవ్ లెంత్ అంటేనే ఒక పాజిటివ్ పీక్ ఒక నెగిటివ్ పీక్ ఎండింగ్ కలిపి. బట్ ఇక్కడ గైడ్ వేవ్ లెంత్ అనడానికి కారణం ఏంటి, వేవ్ గైడ్లో మనం ఈ వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఓకేనా. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వేవ్ ఇన్ ఆర్డర్ టు అండర్గో 2π ఫేజ్ షిఫ్ట్ ఈజ్ కాల్డ్ గైడ్ వేవ్ లెంత్. అంటే 2π అనేది ఎక్కడ రీచ్ అవుతుందో ఆ డిస్టెన్స్ మొత్తానికి కలిపి దాన్ని వేవ్ లెంత్ అంటారు. మనకు తెలిసిందే, కాకపోతే వేవ్ లెంత్ అంటే వీడు ఏం చేశాడు, వేవ్ గైడ్లో యూజ్ చేశాడు కాబట్టి గైడెడ్ వేవ్ లెంత్ అని ఇచ్చాడు. నార్మల్ వేవ్ లెంత్ అంటే ఏంటి, 2π రేడియన్స్ వేర్ ద వేవ్ ఈజ్ రీచ్డ్ హిస్ కంప్లీట్ పాజిటివ్ సైకిల్ అండ్ నెగిటివ్ సైకిల్. ఇక్కడ గైడెడ్ వేవ్ కాబట్టి వీడు ఏం చెప్తున్నాడు, ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద వేవ్ ఇన్ ఆర్డర్ టు అండర్గో 2π ఫేజ్ షిఫ్ట్ అని ఇచ్చాడు. కానీ ఇది ఎక్కడ, వేవ్ గైడ్లో జరగాలి, ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ వెలాసిటీ చూడండి. సింపుల్ డెఫినేషన్, ద వెలాసిటీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వేవ్స్ అంటే బల్క్ ఆఫ్ వేవ్స్. ఒక 3-4 వేవ్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ గైడ్లో సమ్ డిఫరెంట్ వెలాసిటీతో పాస్ అయితే త్రూ ద సర్ఫేస్ ఆఫ్ వేవ్ గైడ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేవ్ గైడ్ అనుకుందాం, ఒక వేవ్ ఎలా పాస్ అవుతుంది, ఇంకో వేవ్ ఎలా పాస్ అవుతుంది, ఇంకో వేవ్ ఎలా పాస్ అవుతుంది, అన్నీ ఇలాగే పాస్ అవుతున్నాయి. బట్ డిఫరెంట్ వేవ్స్ ఇన్ సింగిల్ వేవ్ గైడ్, ఒక్కోదానికి ఒక వెలాసిటీ ఉంటుంది. ద వెలాసిటీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వేవ్స్ ఇన్ ద డైరెక్షన్ ప్యారలల్ టు ద కండక్టింగ్ సర్ఫేస్. డైరెక్షన్ ఎటుంది, ఇటే కదండి, డైరెక్షన్ ప్యారలల్ టు ద కండక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ వెలాసిటీ, ఓకేనా. ఇలాగే ఫేజ్ వెలాసిటీ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సేమ్ డెఫినేషన్, ఓకేనా.